నమస్తే అండి, వెల్కమ్ టు స్వస్థాస్ హోమ్. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కళ నాటి ఒక కర్రీ చూపించబోతున్నాను. అదేంటి అంటే వంకాయ చెరువు చేపల కూర. ఇందులో చింతాకు పొడి వేసి చేస్తారండి, చాలా రుచిగా ఉంటుంది. చెరువు చేపలంటే పచ్చివి కాదండి, ఎండినవి సన్నగా ఉంటాయి. డెలివరీ అయిన వాళ్ళకి ఈ చెరువు చేపలు ఎక్కువగా పెడుతుంటారు, పాలు ఎక్కువ పడతాయని. చెరువు చేపలను నీళ్ళల్లో వేసుకొని 5-6 సార్లు అయినా బాగా కడిగి పెట్టుకోవాలి. ఇవి క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటాయి, అంటే 2 గుప్పెట్లు ఉంటాయండి. నెల్లూరు సైడ్ అంతా కూడా ఈ వంకాయ చెరువు చేపల కూర అంటే చాలామందికి ఇష్టం అండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. దంచిన 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు మెంతులు వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టొమాటో కూడా మీడియం సైజు 2 తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ వంకాయల్ని 7 చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇవి ముందే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చెరువు చేపల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, వంకాయ ముక్కలు, చెరువు చేపలు ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. తరువాత లాస్ట్లో చింతాకు పొడి 7 స్పూన్స్ వేసుకోవాలి. మీ దగ్గర అసలు చింతాకు పొడి దొరకదు అనుకుంటే చింతాకు పొడికి బదులు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి. చింతాకు పొడి వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చింతాకు పొడి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం వేయించుకొని ఆ తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరిగ్గా సరిపోలేదో రుచి చూసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకునేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు చిదిరిపోకుండా ముక్కలుగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత మీకు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కూర దింపేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళైతే బాగా ఇంక పెడతారండి, కొంచెం అడుగంటేంత వరకు ఉంచి ఆ తర్వాత కూరను దింపేసుకోవాలి. వంకాయ చెరువు చేపల కూర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా చింతాకు పొడి వేసి చేపల కూర ట్రై చేయకపోతే ఇసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.